ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే చాలా మిక్స్డ్ ఇమోషన్స్ ఉంటాయి. సడన్గా హ్యాపీ అనిపిస్తుంది, భయం వేస్తుంది, ఎందుకో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది. సో ఇవన్నీ నార్మల్ థింగ్స్. సో ప్రెగ్నెన్సీ అనేది ఎవ్రీ విమెన్స్ లైఫ్లో ఒక నార్మల్ చేంజ్. సో మనం అది ఎంత నార్మల్గా పర్సీవ్ చేసుకుంటే, ఎంత నార్మల్గా ఆలోచిస్తే అంత నార్మల్గా ఉంటుంది. సడన్గా భయపడిపోయి ఏదో అయిపోయింది నాకు, ఇద్దరిద్దరి కోసం తినాలి ఇప్పుడు, తినలేకపోతున్నాను, అలా టెన్షన్ పడకూడదు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే చాలా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా మిక్స్డ్ ఇమోషన్స్ వస్తాయి. హ్యాపీ అనిపిస్తుంది, సడన్గా భయం వేస్తుంది, కంగారు అనిపిస్తుంది, అయ్యో ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి, నేనేమన్నా చేస్తే బేబీకి దాని నుంచి బ్యాడ్ ఎఫెక్ట్స్ కాకూడదు, బేబీని సేఫ్ చేయాలి, అలా చాలామంది మదర్స్కి మిక్స్డ్ ఇమోషన్స్ వస్తాయి. సో అది ఒకటి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ చేంజ్. ఎవ్రీ విమెన్స్ లైఫ్లో ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ చేంజ్. అదేదో అబ్నార్మల్ కాదు, అంటే మనం జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాం అలాంటిది కాదు. ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా మనం ఇంకొక చేంజ్ కోసం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. సో ఫస్ట్ 3 మంత్స్లో చాలా సింప్టమ్స్ వస్తాయి. అందరికీ ఒకేలాగా ఉండాలని ఉండదు. కొంతమందికి బాగా వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి ఏమీ ఉండదు, కొంతమంది బాగా నిద్రపోతుంటారు, కంటిన్యూస్ నిద్రపోతారు, పొట్ట ఉబ్బరిస్తుంది, ఇలా చాలా సింప్టమ్స్ ఉంటాయి. సో ఆ సింప్టమ్స్ అన్నీ ఎందుకు ఉంటాయి, బేబీ నుంచి వచ్చే హార్మోన్స్ ద్వారా ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం టైం బీయింగ్ మార్కు మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ 3 మంత్స్ అయిపోయే వరకు కొంతమందికి ఉంటాయి, 5 మంత్స్ అయిపోయే వరకు కొంతమందికి ఉంటాయి. సో ఆ టైం దాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఈ సింప్టమ్స్ అనేవన్నీ తగ్గిపోతాయి. అనవసరంగా కంగారు పడిపోయి బాధపడి ఇది నాకే ఎందుకు అవుతుంది, వేరే వాళ్ళకి అవ్వట్లేదు అని టెన్షన్ పడకూడదు. సో ఫస్ట్ థింగ్, ఏదైనా సింప్టమ్ కొత్తగా వస్తే ఇది ఎందుకు వచ్చింది, ఇది నార్మలేనా నాకు అని. సో మా దగ్గర చాలామంది వస్తారు. కొంతమంది కంటిన్యూస్ వామిటింగ్స్ అవుతుంటాయి, వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, వారం 10 రోజులు ఉంటారు, ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకుంటారు, డిశ్చార్జ్ అయ్యి వెళ్తారు, వెళ్ళిన 2 డేస్కి మళ్ళీ వస్తారు. సో అలా ఈ ప్యాటర్న్ ఒక 2-3 మంత్స్ దాకా నడుస్తుంది. 3rd మంత్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా మటుకు సెటిల్ అయిపోతారు, మళ్ళీ ఆ వామిటింగ్స్ అనేవి ఉండవు. కొంతమందికి ఫస్ట్ నుంచి ఏమీ ఉండవు. సో అందరికీ ఇలానే ఉండాలి అని ఉండదు ఈ సింప్టమ్స్ అనేవి. సో కాబట్టి ఈ సింప్టమ్స్ని మళ్ళీ చాలా హోమ్ రెమెడీస్ తోటి కూడా చాలామంది ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. అల్లం కానీ, లెమన్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం, కరెక్ట్ మీల్ 2 అవర్స్కి మీల్ తీసుకుంటూ ఉండడం, కొంచెం ట్యాబ్లెట్స్, వామిటింగ్స్కి కానీ ట్యాబ్లెట్స్, అసిడిటీకి ట్యాబ్లెట్స్ ఇలా తీసుకొని ఈ సింప్టమ్స్ అనేవి మేనేజ్ చేయొచ్చు. కాబట్టి అండ్ చాలామందికి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో కొంతమంది ఊరికి ఏడుపు వస్తూ ఉంటుంది, ఎవరేం మాట్లాడినా కూడా ఏడ్చేస్తామన్నమాట ఆ టైంలో. సో ఇవన్నీ నార్మల్ థింగ్స్. మీరు ఈ టైంకి ఎందుకు ఇలా ఏడుస్తున్నాం మనమని వాళ్ళు కానీ, వాళ్ళ హస్బెండ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ కంగారు పడకూడదు. ఇలాంటి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఫస్ట్ 3 మంత్స్లో చాలా కామన్గా ఉంటాయి. సో కొంచెం సపోర్ట్ చేస్తే ఈ ఫేజ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతే అవన్నీ కూడా తగ్గిపోతాయి.